అంబేద్కర్ నగర్లో ఒక ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకుని స్టడీ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చిండేటటువంటి చట్ట సవరణలో 0.20% నుంచి 2% వరకు పెంచుకోవచ్చు అని ఇచ్చారు కదా, దాంట్లో ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా పెట్టుకొని 1% అని అనుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు నగరంలో ఉండేటటువంటి భవనాలు ఏవి చూసినా దాదాపుగా 1 కోటి రూపాయలు విలువ జరిగేటటువంటి స్థలం విలువతో పాటు కలుపుకుంటే మరి వాటిపైన ఆ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆస్తి విలువ పెరుగుతుందో ఆస్తిపైన పన్ను పెరుగుతుందో అద్దెదారులు కూడా అదే విధంగా అద్దెలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సామాన్య ప్రజలకు బతకడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పన్ను విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా నీటి సమస్య. ఇవాళ మనం 100 రూపాయలు కడుతున్నాం నీటి పన్ను, నెలకు 100 రూపాయలు చెల్లిస్తున్నాం, దాన్ని 350 రూపాయల వరకు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అట్లనే ఈ చెత్తను తొలగించేటటువంటిది, ఈ డ్రైనేజీకి సంబంధించి వాటిపైన యూజర్ ఛార్జెస్, సర్ఛార్జీలు కూడా విధించే అవకాశాన్ని ప్రభుత్వం కలిగించింది. అంటే ప్రభుత్వం ఇవాళ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దానికోసం కూడా ఒక నేపథ్యం ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సర్కులర్, ఒక గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ సర్కులర్ ప్రకారం మీ రాష్ట్రంలో దీన్ని మీరు అమలు జరిపినట్లయితే మీరు అదనంగా అప్పు తీసుకోవడానికి మేము ఒక అవకాశాన్ని కల్పిస్తాము అని చెప్పి ఇచ్చారు. మరి దేశంలో ఉండేటటువంటి అనేక రాష్ట్రాలు, కేవలం ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మాత్రమే దీన్ని తీసుకున్నారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని అమలు జరిపినట్లయితే 2,225,000 కోట్ల రూపాయలు మనకు అప్పుగా వస్తుంది. ఊరికేంగా అప్పుగా వస్తుంది. దానికోసం ఈ కొత్త చట్టాన్ని అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఈ రకమైనటువంటి పన్ను విధానం సరైనటువంటిది కాదు. రాష్ట్రానికి ఆదాయ వనరులు కావాల్సి వచ్చినప్పుడు దాన్ని వేరే రకంగా, వేరే రూపంలో పన్ను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.